బహు జన్మార్జితై పుణ్యై లభ్యతే క్షేత్ర దర్శనం. ఎన్నో జన్మల పుణ్య ఫలితంగా వెంకటాచల క్షేత్ర దర్శనం మనకు లభిస్తుంది. ఈరోజున స్వామివారిని ఉంజల సేవలో తిలకిస్తున్నాం. లాలనుచును చేరు లనలనిరుగడలా బాలగండవర గోపాలనిను చాలా అన్నమయ్య కనిపిస్తాడు. అంటే లాలి అని ఊచుతూ ఇదురూ కూడా స్వామిని సుందరంగా ఆ ఉయ్యాలలోపేటువంటి దృశ్యాన్ని ఒక పాటగా కమనీయంగా నందకాంసైనటువంటి అన్నవార్యుడు మనకు వినిపిస్తాడు. ఈ పాట ద్వారా ఆనాటి కాలంలో డోలోత్సవంలో స్వామి ఎంత ఆనందంగా ఉన్నాడో మనమంతా కూడా తిలకించవచ్చు. ఈ డోలోత్సవంలో స్వామి పొద్దున దగ్గర నుంచి అనేక సేవలతో కూడా అవిశ్రాంతంగా ఉండేటువంటి వాడు ఊయల ద్వారా సేదదీరి ఆయన మనందరికీ కూడా దివ్య భవ్య దర్శనాన్ని ప్రసాదించడమే దీంట్లో ఉండేటువంటి పరమార్థం. ఆ ఊయలలో చక్కగా గాలికి ఊగుతూ కూడా అమందానంద సందోహ ఆనందవర్తుడైనటువంటి పరబ్రహ్మ ఇరువురు దేవేరులతో కూడా చిరుదరహాసంతో మందహాసంతో మనకు కనిపించేటువంటి రమ్యమంగళ విగ్రహ స్వరూపుడు వెంకటాచల నాయకుడు. అటువంటి మహానాయకుణ్ణి దర్శిద్దాం మనం. మలయ మారుతగతులు మాటిక చలంగా పలుకు కర్పూరపుతావి పైపై చలంగా అంటాడు అన్నమార్యుడు. అంటే స్వామికి మలయ మారుత గతి అంటే మలయ పర్వతం నుంచి వచ్చేటువంటి గాలి అక్కడక్కడా చల్లగా విస్తుంటే స్వామి యొక్క ఈ అథరామృతం నుంచి కూడా కర్పూరము యొక్క వాసన వస్తుంటే అయ్యా ఎంత మౌనంగా ఉంది, ఎంత రమ్యంగా ఉంది, ఎంత భవ్యంగా ఉంది స్వామి యొక్క దర్శనము అని చెప్పి ఆ పాట ద్వారా అన్నమయ్య సూచించేటువంటి మహత్తర భావాన్ని మనం ఇక్కడ తిలకిద్దాం. అదే డోలోత్సవం, అదే మహత్తరమైనటువంటి స్వామి యొక్క నేత్రోత్సవ దర్శనంగా భావిద్దాం. గోవింద గోవింద. బృహతే చిత్రభానుః సానో యజ్ఞస్య సువితే దధాతో యథా జీవేమ శరదస్య వీరాః రోహిణీ దేవ్యుదగాత్ పురస్తాత్ విశ్వారూపాణి ప్రతిమోదమానా ప్రజాపతిగం హవిషా వర్ధయంతి ప్రియా దేవానాముపయాతు యజ్ఞం సోమో రాజా మృగశీర్షేణ ఆగన్ శివన్నక్షత్రం ప్రియమస్య ధామ ఆప్యాయమానో బహుధా జనేషు రేతః ప్రజాయ యజమానే దధాతు యత్తే నక్షత్రం మృగశీర్షమస్తి ప్రియకం రాజన్ ప్రియతమం ప్రియాణాం తస్మై తే సోమ హవిషా విధేమ షన్న ఏధి ద్విపదే షంచతుష్పదే శతమానం భవతి శతాయుః పురుషశ్రతే ఇంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. హరిః ఓం.